అందరూ అనుకున్నట్టే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. అటు తెలుగుదేశం పార్టీకి ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబుకు లేఖ రాశారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని ప్రకటించారు. వైసీపీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి తీవ్ర ఒత్తిడులు ఉన్నాయని వంశీ లేఖలో రాశారు. అయితే నిన్నటిదాకా వంశీ వైసీపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ వైసీపీపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. వైసీపీలో చేరే ఉద్దేశం ఉంటే వంశీ ఇప్పుడు మళ్లీ వైసీపీపై ప్రభుత్వంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అనే చర్చ జరుగుతుంది. 2 రోజుల క్రితం వంశీ జగన్ను కలిసిన తర్వాత గన్నవరం వైసీపీ ఇన్ఛార్జ్ వెంకట్రావు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వంశీ ఇన్నాళ్లు పార్టీలో వాళ్లను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పార్టీలో నుండి వెళ్లిపోయే ముందు గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ టీడీపీ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ చంద్రబాబుకు వాట్సాప్ ద్వారా లేఖ పంపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖలో వైసీపీ వేధింపులు తట్టుకోలేక వెళ్లిపోతున్నా అని, రాజకీయాలకు కూడా దూరంగా ఉంటానని వంశీ ఆ లేఖలో చెప్పారు. అయితే వంశీ రాసిన ఆ లేఖపై చంద్రబాబు స్పందించారు. తిరిగి వంశీకి చంద్రబాబు వాట్సాప్ ద్వారా రిప్లై ఇచ్చారు. వాట్సాప్ ద్వారా మీరు పంపించిన లేఖ నాకు అందింది, అలాగే మీరు నాకు పర్సనల్గా కలిసి చెప్పిన విషయాలు కూడా విన్నాను. మీరు రాజకీయాల నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన మీకు వేధింపులు తగ్గవు, వీటిని ధీటుగా ఎదుర్కోవాలి, ప్రజలకు జరుగుతున్న విషయాలు చెప్పి పోరాడాలి. ఈ పోరాటంలో నా వ్యక్తిగతంగా పార్టీ తరఫున మేము అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ఈ వేధింపులను ఐక్యంగా ఎదుర్కొంటామని చంద్రబాబు చెప్పారు. ఇది చంద్రబాబు రాసిన లేఖ. మరి చంద్రబాబు ఇంత ధైర్యం ఇస్తున్నా? వంశీ పార్టీని వదిలి వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.